ఇప్పుడు మూడు రాజధానుల విషయమై మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆరు నెలల క్రితమే పాస్ అయింది, కానీ అధికారపూర్వకంగా మరి ఇప్పుడు బిల్ పాస్ చేసి మరి జగనన్న చాలా మరి జగనన్న గవర్నమెంట్లో ప్రతిదీ సక్సెస్ఫుల్గానే ఉంది, ప్రతి విషయం కూడా సక్సెస్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రతి విషయంలో కూడా మేమందరం లేడీస్గా చాలా ఆనందంగా ఎందుకున్నామంటే పేదవారికి అండగా ఉండే గవర్నమెంట్ ఏది అంటే ఒక జగనన్న గవర్నమెంటే పేదవారికి అండగా ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఆనందపడే విషయాలు మా యొక్క జీవితాల్లో ప్రతిదీ కూడా జగనన్న ఒక పుట్టింటి నుంచి ఇచ్చే కానుకగా ప్రతిదీ కూడా ఇస్తుంది. మరి ఫంక్షన్లో ఏంటి ప్రతి విషయంలో కూడా మరి జగనన్న గవర్నమెంట్ ముందుంటుంది. మరి మొన్న చూస్తే 108లు 104 మరి ప్రతిదీ కూడా అసలు చెప్పుకో ఇది లేదు అనడానికి లేదు. అవును, రేపు ఆగస్టు 15వ తారీఖున మేము లేడీస్ అందరూ కూడా ఆనందపడే విషయం ఏంటంటే రేపు ఇళ్ల పట్టాల కార్యక్రమం ఒకటి ఉంది. ఆ ఇళ్ల పట్టాల కార్యక్రమం రోజు ఇంకా ఆనందపడతాము, ఇంకా పండగ చేసుకుంటాం లేడీస్ అందరూ కూడా. ఎందుకంటే పుట్టింటి తరపున ఇచ్చే కానుక ఇళ్ల పట్టాల కానుక ప్రతి ఒక్క పేదవాడి కళ. మరి ఒక ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఒక ఇంటికి ఒక సొంత ఇంటికి మరి అధిపతిగా అవ్వబోతున్నారు. మరి దాని విధంగా కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్నో ఎన్నో ఉన్నాయి. మరి అమ్మఒడి ఏంటి, అమ్మఒడి కూడా లేడీస్ సంబంధించిందే. మరి పొదుపులు, మరి ప్రతి ఒక్క పొదుపులు ఉన్నాయి కదా, రుణమాఫీ మహిళల తరపు నుంచి రుణమాఫీలు ఉన్నాయి. మరి 45 సంవత్సరాలు దాటిన వారికి చేయుతుంది, మరి వయస్సు ఆసరా అని ఉంది. మరి రేపు చూస్తే మరి 2000 రూపాయలు కానుక మళ్ళీ ఇమ్మని చెప్పారు. మరి రేపొద్దున మరి ఈరోజు చూస్తే ఫెన్షన్లు 1వ తారీఖు ఫెన్షన్లు ఇచ్చే గవర్నమెంట్ ఏది అంటే ఒక జగనన్న గవర్నమెంటే ఫెన్షన్ ఇవ్వగలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.